ప్రతిపాడులో ద్వారంపూడి అనే మాఫియా డాన్తో పోరాడుతున్నామన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రతిపాడు మైనింగ్కు అడ్డాగా మార్చారని ఫైర్ అయ్యారు. కాకినాడ జిల్లా ప్రతిపాడులో వారాహి విజయభేరి యాత్ర బహిరంగ సభలో పవన్ మాట్లాడారు. 75% పూర్తయిన పోలవరం పనులు నిలిపివేసి జగన్ ఈ ప్రాంతానికి తీరని నష్టం చేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం రాగానే భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు పవన్. ఒక్కొక్క ఎమ్మెల్యే ఇక్కడ కూర్చొని భయపెడతా బెదిరిస్తూ ఉండే ఎమ్మెల్యేలు వీళ్ళందరికీ మనకున్న సాగునీటి ప్రాజెక్టులు కానీ ఏలూరు ప్రాజెక్టు ఈ రోజు వరకు సంపూర్ణంగా ఉపయోగపడాలంటే పోలవరం వాడుకలోకి రావాలి. ఎప్పుడైతే పోలవరం వైజాగ్ అవసరాలు పోలవరంతో తీరుతాయో అప్పుడే మన ఏలేరు ఈ ప్రాంతానికి పూర్తిగా ఉపయోగపడుతుంది. జగన్ పోలవరం పనులు ఆపేసి రాష్ట్రానికి ముఖ్యంగా మన మెట్ట ప్రాంతానికి తీరిన నష్టం చేశారు. దాదాపు 72% పూర్తయిన ప్రాజెక్టు పోలవరాన్ని నిర్లక్ష్యం చేసి మన సాగునీటి అవసరాలని విధ్వంసం చేశారు. ఎక్కడ మనకి పోలవరం వెళ్ళాలంటే ఇదివరకు నేను కూడా వెళ్ళేవాడిని. ఈ రోజున ఒక రిస్ట్రిక్టెడ్ జోన్ కింద పెట్టి ఈ రోజున మన ఎవరిని వెళ్ళనివ్వని పరిస్థితి. ఈ ప్రాజెక్ట్ ఇక్కడికి వస్తే ముఖ్యంగా మన నియోజకవర్గంలో మెట్ట ప్రాంతాలకి చాలా బలమైన సాగునీరు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పత్తిపాడు మండలంలో మనం పోరాటం చేస్తుంది ఒక మాఫియా డాన్తో పోరాటం చేస్తున్నాం, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో పోరాటం చేస్తున్నాం. మీకు యువత మీకు చెప్తా ఉన్నాను, మీకు అన్యాయం జరుగుతూ ఉంది. పత్తిపాడు మండలం లంపకలవ గ్రామం సమీపంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి సోదరుడు వీరభద్రారెడ్డి వీరభద్ర కంపెనీని పెట్టి అక్రమంగా ఆ కంపెనీకి మట్టి గ్రావెల్ అక్రమంగా రవాణా చేసి నిర్మాణం చేపట్టారు. మైనింగ్ సెస్ తోటి మైనింగ్ మీద వసూలు చేసే పన్నుతోటి కంపెనీ కోసం ఒక బ్రిడ్జ్ చేసుకున్నారు, కానీ మీకోసం రోడ్లు లేవు. వాళ్ళ కంపెనీల కోసం బ్రిడ్జ్ చేసుకోగలిగారు కానీ మీకోసం రోడ్లు లేవు. ఇందాక ఎమ్మెల్యే అభ్యర్థి గారు చెప్తా ఉన్నారు రోడ్లు సరిగ్గా లేవు, మనకి సౌకర్యం లేదు, మనకి వెన్నెముక ఊడిపోయేలా ఉన్నాయి మన రోడ్లు. అలాంటి రోడ్లు